ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల అవనమ్మకం వ్యక్తం చేసినటువంటి చిదంబరం కానీ కపిల్ సిబల్ కానీ ఇది ఆజాద్ గులాం నబీ ఆజాద్ కానీ ఇట్లాంటి వాళ్ళందరితో సోనియా గాంధీ సమావేశం కాబోతోంది. అది ఈ నెల 19 లోపే జరుగుతుందా 19నే జరుగుతుందనే తేలాల్సి ఉంది. ఇక్కడ రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా మళ్ళీ చేయాలన్నది సోనియా గాంధీ సంకల్పం. అందుకు రెడీ అవుతున్నా కూడా రాహుల్ గాంధీకి ఆ బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయడం ఆయనకు అలవాటు. అధ్యక్షుడైన దగ్గర నుండి ప్రతి అడుగు కూడా చెప్పి వెళ్ళాలా, చెప్పి చేయాలా. ఏ అడుగు వేసినా కూడా అది ఇట్ లీడ్స్ టు న్యూ పబ్లిసిటీ. కాబట్టి అలా చేయడానికి వీలేదు. ఈయనకేమో కాస్త ఖాళీ దొరికితే అలా విశ్రాంతి తీసుకోవడానికి థాయిలాండ్ వెళ్తారా, ఇంకో చోటికి వెళ్తారా. ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ కావాలని కోరుకుంటాడు. ఈ పదవుల్లోకి వస్తే వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు. అలాగని వేరే వాళ్ళని అధ్యక్షులుగా పెట్టేద్దామంటేనో అమ్మ ఒప్పుకోదు. అమ్మకేమో అబ్బాయికి కూడా వేరే వాళ్ళని అధ్యక్షులుగా పెడితే రేపు తన మాటకు చెల్లుబాటు కాదనేటువంటి భయం. అందుకనినే ఇప్పుడు అదో పెద్ద సంక్లిష్టత అయి కూర్చుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పటికి మళ్ళీనే కంటిన్యూ చేద్దామంటేనేమో పార్టీకి శాశ్వత అధ్యక్షుడు లేకపోతే ఇప్పుడు పతనమైన దాన్ని ఇంకా పతనం అయిపోతుంది అనేది వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అసంతృప్త నేతలతో సమావేశమయ్యి రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా అంగీకరించాలని, సోనియా గాంధీ తను బతుకున్నంత వరకు, తను కాకపోతే ఆ తర్వాత రాహుల్ని అధ్యక్షుడిగా అంగీకరించాలి, లేదా రాహుల్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి తను ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గాను లేదా యూపీఏ చైర్పర్సన్ కంటిన్యూ కావడం, వేరే వాళ్ళని నామకే వాస్తే లైక్ మన్మోహన్ సింగ్ని తరహాలో ఇంకొకళ్ళని ప్రెసిడెంట్గా పెట్టడం అన్నటువంటి కోణాలని ఆప్షన్స్గా పెట్టుకుని చర్చలు జరగబోతున్నారు అన్నటువంటిది ఇక్కడ వినబడుతున్నటువంటి మాట ఢిల్లీ సర్కిల్స్లో. అయితే భారతీయ జనతా పార్టీ కూడా రాహులే అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటోందంట. ఎందుకు కోరుకుంటోంది అంటే రాహుల్ గాంధీ ఉన్నంత వరకు పెద్ద ప్రాబ్లం లేదు, పోటీ ఉండదు. అదే ఏ పైలట్లో ఏ సింధియాలో కనుక అయ్యుంటే ఈ పాటికే ప్రాబ్లం వచ్చి ఉండేది, పోరాటం కొత్త మలుపులు తిరిగి ఉండేది అనేటువంటిది. కాబట్టి రాహులే అని జోకులు వేసుకుంటున్నారు ఢిల్లీ సర్కిల్స్లో.